ఒక విధంగా చెప్పాలంటే శాసన వ్యవస్థ మీద కొంతమందికి లిటరేసీకి ఒక అవగాహన ఉందేమో కానీ గ్రామీణ వ్యవస్థలో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి మేము ఓటేసాం, ఫలానా పార్టీకి ఫలానా అభ్యర్థికి ఓటేసాం, మా పని అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజానీకానికి శాసన వ్యవస్థ పట్ల ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్, దిక్సూచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఈ పరిస్థితుల్లో, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, స్పీకర్ వ్యవస్థ భారతదేశంలోనే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీని మీద అసలు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ డిబేట్ మనం ఏదైతే ప్రారంభించామో ఈరోజు, ఇది నేషన్ వైడ్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు శాసనసభ వ్యవస్థ, స్పీకర్ వ్యవస్థ అన్నటువంటిది మనం వివరించే ముందు మన కాన్స్టిట్యూషనల్ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థల కోసం ఒక్క మాట మనం మాట్లాడుకోవలసినటువంటి అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఇవాళ మనందరికీ తెలిసిందే, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దాంతోపాటు ది ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ ఈజ్ యువర్స్ ప్రయర్స్. ఈ నాలుగు వ్యవస్థలు, ఇవి ప్రజాస్వామ్యానికి ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ. ముఖ్యంగా మీరు, మీరే అక్షువులు, చక్షువులు కూడా. కాబట్టి ఇది క్రియాశీలకమైనటువంటి రోల్ మీరు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వ్యవస్థల గాడి తప్పుతున్నటువంటిది మనందరం రోజు చర్చించుకునే స్థాయికి వచ్చాయి. కాబట్టి దానిలో నుంచి వ్యవస్థలను పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యతను ఈనాడు మనందరి మీద ఉంది. ఈ వ్యవస్థల్ని క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నటువంటి నాలుగు వ్యవస్థల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఐదో వ్యవస్థ ఒకటి ఉంది, అది పౌర వ్యవస్థ. వీటన్నిటికంటే, పార్లమెంటరీ వ్యవస్థ కంటే, శాసనసభ వ్యవస్థ కంటే, న్యాయ వ్యవస్థ కంటే, కార్యనిర్వాహక వ్యవస్థ కంటే, మన పాత్రికే ఈ వ్యవస్థ కంటే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ పౌర వ్యవస్థ. మరి మనందరికంటే శక్తివంతుడు ఒక మంచి పౌరుడు మనల్ అందరి మీద కూడా అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాడు. ఆ పౌరునికి ఈ వ్యవస్థల మీద స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈనాడు మన మీద ఉంది. ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన వారే. నేను స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా క్లోజింగ్ రిమార్క్స్లో నేను మెన్షన్ చేశాను, ప్రతిదానికి వాళ్ళు వాదులాడరు, మనతో గొడవ పడరు, కానీ వాడికి ఛాన్స్ వచ్చినప్పుడు ఏంటి మీరు చేశారన్నటువంటిది తన ఓటు ద్వారా, తనకున్న బ్రహ్మాండమైనటువంటి సాధనం ఓటు, ఆ ఓటు ద్వారా ఖచ్చితంగా చెప్తాడు, అందులో అనుమానమే లేదు. ఆ విధమైనటువంటి చెప్పినటువంటి ఫలితాల ప్రక్రియలో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఈరోజుకి నిలదొక్కుని ఉంది. మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఎమర్జెన్సీ టైంలో మొత్తం ఒక నియంతృత్వ దారుల్లో ఉన్నటువంటి, అప్పటికున్నటువంటి ఒక వ్యవస్థని పూర్తిగా సమూలంగా తృప్తిపెట్టి మరో వ్యవస్థకి, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అలాగే మనం రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటివన్నీ చూస్తున్నాం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తున్నాం, రామారావు గారి టైంలో, ఎన్టీఆర్ గారి టైంలో,
అదొక ప్రజాసాంస్కృతిక విప్లవం. అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో, అట్లాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అలాగే ఒక సందర్భంలో ప్రో గవర్నమెంట్ ఓట్ అన్నటువంటి దీనితో చంద్రబాబు నాయుడు గారికి పట్టుంది. ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత పాలనలో పెడదాండలు చోటు చేసుకుంటాయో దాని మీద స్పష్టమైనటువంటి తీర్పు చెప్పాడు. ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వరా, మీరు కావాలంటే చూడండి. అంటే ఈ పౌర వ్యవస్థకి మనం దశ దిశ దిక్సూచిగా నిలబడాల్సినటువంటి వ్యవస్థలని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం, వ్యవస్థలను ఎక్కడికి తీసుకువెళ్తున్నాం, దీని మీద ఖచ్చితంగా మనం ఆలోచన. అసలు రాజ్యాంగం ఏంటి, ఎందుకు ఇది రచించబడింది, ఎందుకు మన కోసం ఇంత గొప్ప పవిత్ర గ్రంథంగా ఉంది. మరి నేను శాసనసభ నడపాలన్నా నేను ఒక్కడు ఇండివిజువల్గా నడపడానికి కాదు, అది కొన్ని నియమావళులు ఉన్నాయి, ప్రొసీడియర్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అన్నిటికంటే కన్వెన్షన్స్ ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. నాకంటే ముందు ఎందరో మహానుభావులు సభాపతులుగా నిర్వహించారు, వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఉన్నత సాంప్రదాయాలని ఒక్కసారి మనం ఖచ్చితంగా తరగించుకోవాలి. ఎంత విసిగి వేసారిపోయినటువంటి తరిమల నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు, అధ్యక్ష ఇది శాసనసభ, చట్టాలు చేసే శాసనసభ, బాధాకానిపట్లన్నారు. ఇంకా ఇంతకంటే హై పిచ్లో చెప్పాల్సిన వ్యాఖ్యానాలు ఏమి ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ఎ గన్ ఆఫ్ గ్యాంబ్లర్స్ అన్నారు అతను. మీరు శాసనసభ లైబ్రరీస్ ఒకసారి వెళ్ళి మనం స్టడీ చేస్తే, రికార్డ్స్ని వెరిఫై చేస్తే అన్నీ వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్న శాసనసభలు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, కొత్తలపల్లి సుందరయ్య గారు, వావిడాల గోపాలకృష్ణయ్య గారు, రాజేశ్వరరావు గారు స్పీచెస్ అసలు స్పెల్బౌన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఆయన బౌండరీస్ని రద్దు చేశారు. రద్దు చేసి మొత్తం శాసనసభ అంటే ఏమిటి, ఏ విధంగా జవాబుదారితనం ప్రతిఫలించాలి అన్నటువంటి దానికి ఆయన చాలా బాగా మాట్లాడారు. నేను అంటున్నాను శాసనసభ ఇట్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఎ మిర్రర్. మిర్రర్ ముందు నిలబడితే నువ్వే కనబడతావు. అలాగే శాసనసభ అన్నటువంటిది కూడా ఇది మిర్రర్ లాంటిది. ఇక్కడ మనం చెప్పేదే ప్రజలకి రిఫ్లెక్టరీగా వెళ్తుంది అది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సున్నితమైనటువంటి అంశంగా, సునిశ్చితమైన అంశంగా మనం అవగాహనకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు మొన్న మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ప్రజా తీర్పు తర్వాత నూతన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆవిష్కరించబడింది. నాకు తెలిసి నేను సభాపతిగా కాదు, శాసనసభ సభ్యుడిగా మా నాన్నగారు ఒక 3-4 times ఎమ్మెల్యేగా చేశారు. ఫర్ మీ దిస్ ఇస్ 6th time. ప్రజలు మాకు గౌరవించారు, ఆశీర్వదించారు, గెలిచాం. శాసనసభలో జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, బిల్స్ కానీ, అంటే ఇనీషియల్ స్టేజ్లో తెలుగుదేశం పార్టీ ఇనీషియల్ స్టేజ్లో చర్చలు జరిగే, ఆయన ఒప్పుకునేవారు కాదు, అర్ధరాత్రి అయినా జరగడం పడి అనేవారు, గెలిచానికి అంగీకరించిన రామారావు గారు. అలాగే ఇక్కడ బీఎస్సీకి వచ్చిన తొలి రోజునాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నో గిలిటన్, అవసరమనుకుంటే మరో 4 రోజులైనా 5 రోజులైనా వారం దినాలైనా మనం సభను పొడిగిద్దాం, చర్చ విస్తృతంగా జరగాలి, బిల్లులో లోపాలున్నాయా లేదా బిల్లు మంచి బిల్లులా
ఇవి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి టార్గెట్ గ్రూప్స్, ఇప్పుడు సపోజ్ రైతుల కోసం, విద్యార్థుల కోసం, స్టూడెంట్స్ కోసం, ఎడ్యుకేషన్, ఇవన్నీ కొన్ని గ్రూప్స్కి అంటే ఆ జనంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకి అందించాల్సినటువంటి బిల్లు తాలూకా ప్రయోజనాలు, అవి సంపూర్ణంగా తెచ్చి జరగాలి అన్నటువంటిదే ఈరోజు సభానాయకుడిగా వారి ఆలోచనలు చెప్పారు. చాలా మంచి అభిప్రాయం సార్. మీరు వారం రోజులు 10 రోజులు పొడిగించినా పర్వాలేదు అన్నటువంటి అభిప్రాయం మీరు ఎప్పుడు చెప్పారు? మేము కూడా చాలా స్పష్టంగా ఆ విధంగానే వెళ్తామని చెప్పాము. సరే, శాసనసభ నిర్వహణలో ఉంటుంటాయి, అటు ఇటు రెండు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కేకలు ఉంటాయి. వాటిలన్నింటిని కూడా ఒక పాజిటివ్ అగ్రెసివ్ మెకానిజంతో వెళ్ళాలి. నాట్ పాజిటివ్ నెగిటివ్ అగ్రెసివ్ మెకానిజం కాదు. కొద్దిగా అవసరమైనప్పుడు సభ్యుల్ని మందలించే పరిస్థితి, కాదు అనుకున్నప్పుడు కొద్దిగా గట్టిగా కమాండ్ చేసే పరిస్థితి సభాపతిగా కొన్ని సందర్భాల్లో తప్పదు. నాకు ఒకసారి జి నారాయణరావు గారు స్పీకర్గా ఉన్నారు. నేనప్పుడు మంత్రిగా ఉన్నా. నా బిల్లు ఆలస్యమైందని చెప్పి రాకపోతే ఇది ఎట్లా సార్ మీరు ఇలా చేయటం, బిల్స్ అన్ని పెట్టాము, ఈరోజు వస్తాయని ప్రిపరేటివ్గా ఉన్నారు, అధికారులు వచ్చారు, ఇవన్నీ అంటే ఏం చేయమంటారు సీతారాం అని అడిగారు. లేదు సార్, బిల్ అవ్వాలని స్పాట్లో డెసిషన్ తీసుకుని సభను కొనసాగించారు. అంటే ఆ బిల్లులకు ఉన్నటువంటి తీవ్రత, బిల్లులకు ఉన్నటువంటి ప్రజా వ్యాజ్య ప్రయోజనాలు, అవి చర్చ జరిగితేనే ప్రజలకి వెళ్తాయి. ఆ ప్రజలకి వెళ్ళే దాంట్లో ఈనాడు మనకి ఫోర్త్ ఎస్టేట్ అన్నటువంటిది బ్రహ్మాండమైనటువంటి సాధనం. కాబట్టి ఇవన్నీ నాకు తెలిసి నేనేదో ఇంకొక విధమైనటువంటి అభిప్రాయంతో నేను మాట్లాడటం లేదు. అద్భుతమైనటువంటి చట్టాలు చేయబడ్డాయి బిల్, ఒకదానికి మించిన ఒకటి కాంపిటేటివ్గా చేయబడ్డాయి. అవసరం అనుకుంటే బిల్లు గెలిచేందుకు అంగీకరించలేదు. మేము సభలో చర్చ జరగాల్సిందే అన్నా. ఇంకా అవసరం అనుకుంటే పొడిగించేవాళ్ళు. సార్ అన్నారు నాకు ఇట్లా క్యాంప్ ఉందన్నా కూడా కొద్దిగా కానీ బిల్స్ కానీ కంప్లీట్ కాకపోతే మీరు ఒక 2-3 రోజులు పొడిగించుకోవాల్సిన అవసరం ఉంటుందంటే సరే సార్, మీరు అలాగే కానివ్వండి అన్న. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏ ప్రభుత్వానికైనా సభానాయకుడు. ఈనాడు సభానాయకుడిగా ఆయన పెట్టినటువంటి బిల్స్ మీద సంపూర్ణమైన చర్చ జరిగి ప్రజలకు ఉపకారం జరగాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఏ ప్రభుత్వంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా చట్టాలు చర్చించబడతాయి బిల్. రెండవది, ఆ రోజు స్పష్టంగా చెప్పారు నన్ను శాసనసభాపతిగా వేదిక మీదకి తీసుకుని వెళ్ళిన వెంటనే. ఆ రోజు మా నుంచి మీకు ఎలాంటి ప్రెషర్స్ కానీ మీకు ఎలాంటి ఆదేశాలు కానీ డైరెక్టర్స్ కానీ డిక్టేషన్స్ కానీ ఉండవు అధ్యక్ష, మీ నిర్ణయాలు మీరు తీసుకొని మీరు వెళ్ళొచ్చు. అందుకే నేను కాస్త ఇప్పుడు వాస్తవం చెప్పాలనుకునేటప్పుడు సభను నడిపించాల్సినటువంటి బాధ్యత మాకెంత ఉంటుందో సభానాయకుడిగా వారికి ఉంటుంది, ప్రతిపక్ష నాయకులుగా వారికి ఉంటుంది. అందరూ కలిసి చేస్తేనే సభ సజావుగా హుందాగా జరుగుతుంది. అది కాకపోతే సభ నడిచిపోతుంది, దానికేముంది? సభ నడిచిపోవడానికి కాదు కదా, సభ అర్థవంతమైన దిశగా నడవాలి, చర్చలు జరగాలి, ఫలితాలు రావాలి. అల్టిమేట్గా అవుట్కమ్ షుడ్ రీచ్ టు ది కామన్ మ్యాన్, దోజ్ హు ఆర్ లివింగ్ బిలో లెవెల్ ఆఫ్ ది పావర్టీ లైన్, వాళ్ళ కోసం కదా ఇవేమి చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అటువైపుగా తీసుకుని వెళ్ళాలి. కాకపోతే దురదృష్టం చట్టాలు చేసే మేమే వెళ్ళి అధికారులని ఆధిపత్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. చట్టం ఏమిటన్నట్టు కూడా మనకు తెలుసు కూడా.
అయితే అదొక అదొక నాణ్యానికి రెండవ వైపు అది. అది ఇంకో సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది అంటే వ్యవస్థలకు కూడా మన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. శాసనసభ స్పీకర్ తాలూకా అధికారాలతో మాకెందుకయ్యా తలకాయ నొప్పి, అదేదో మీరు పడండి అన్నాను. ఇట్స్ ట్రూ, వాస్తవం కూడా. ఈ వ్యవస్థ ఒక వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ జొప్పించుకోకూడదు, ఓవర్లాప్ కాకూడదు. రాజ్యాంగం మనకు అందించినటువంటి గొప్ప అవకాశం అది. అందుకు వారు మాకు సంబంధం లేదని అయితే అప్పుడు స్పీకర్కి అపారమైనటువంటి విద్యత కావాలి. స్పీకర్కి విచక్షణాధికారాలు కూడా, రూల్స్, రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, నియమావళి, కన్వెన్షన్స్తో పాటు విచక్షణాధికారం ఉంది. అప్పుడే సభాపతి విచక్షణాధికారం సరైనటువంటి డైరెక్షన్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకదానికొకటి వ్యవస్థ ఓవర్లాప్ కాకుండా, అందులో జోక్యం లేకుండా ఈ వ్యవస్థల్ని మనం నడిపించగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక మంచి వ్యవస్థీకృతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి ఈ వ్యవస్థలు పునాదిరాళ్ళు. ఆ వ్యవస్థలను దిగజార్చుకునే ప్రయత్నం జరిగితే ముందు పాత్రికేయులు మాత్రం మీరు అంగీకరించొద్దండి. ఐ మే బి హ్యావింగ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ అఫిలియేషన్ పార్లమెంటరీ వ్యవస్థలో, మీకు మీ అభిప్రాయాలు ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాలు చెప్తున్నారు కదా, పత్రికల రూపంలో, కథనాల రూపంలో చాలా చెబుతున్నారు. దురదృష్టం ఏమిటంటే అవి ఎంతవరకు ఎవరు చదువుతున్నారన్నటువంటిది నేను పెద్దగా చదవరని నేను అనుకోను. కాకపోతే అనుకున్న స్థాయిలో మనం చదవగలిగితే, మంచి అవుట్కమ్ను మనం రిసీవ్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఒకసారి, మీ అందరికీ తెలుసు, మన నేపాల్లో ప్రభుత్వం మార్చి ఎవరు మన మంచి పేరు ఆయన్ని ప్రధానమంత్రిగా చేస్తే ఎర్రకోటపై శాంతి కప్పవుతామని చెప్పి నాకు ఎందుకో తీరుబడిగా ఉండే ఒక ఆర్టికల్ రాశాను. అప్పుడు నేను అపోజిషన్లో ఉన్నాను. అది రెండు మూడు పత్రికలు వేస్తే జ్యోతి వాళ్ళు వేశారు. అది నేను 5:30 మధ్యలో ఐఎమ్ డిస్టర్బింగ్ బై ఫోన్ కాల్ నేను మాట్లాడా. ఏంటి ఎవరని చెప్పి, సార్ నేను టంకశాల అశోక్ను మాట్లాడుతున్నాను అన్నాను మన కాలమిస్ట్ ఎడిటర్. చెప్పండి అశోక్ గారు. ఏంటి ఎంత తెల్లవారుసరి ఫోన్ చేశాను నేను. మీరు ఒక ఆర్టికల్ రాశారు, కథనం రాశారు ఎర్రకోటపై శాంతి కప్పవుతామని, శ్వేత కప్పవుతామని, చాలా బాగుంది సార్ అన్నారు. ఇచ్చారా పత్రికలు ఇచ్చారా అన్నది ఏ పత్రిక, నేను 2 మినిట్లకి పంపించాను. కాకపోతే జ్యోతిలో వేశారు, అది జ్యోతి పేపర్లో వేశారు సార్, మీరు చదవండి అని. అంటే నేను రాసిందే కదా, మీరు చదివారు, మీ అభిప్రాయం చెప్పండి. ఒక సీనియర్ ఎడిటర్గా కాలమిస్ట్ గారు, ఇట్స్ అన్ ఎక్సలెంట్ సార్. అంటే నేనేమంటానంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ పార్టీ కార్యకర్త, ఒక పాత్రికేయ మిత్రుడు, ఒక న్యాయవాది, ఒక కార్యనిర్వాహక దక్షుడు, ఎవరైనా కానీ జరుగుతున్నటువంటి స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో వెళ్ళగలిగితే మనం వ్యవస్థలను రక్షించుకోగలుగుతాం. అందుకు ఇది నాకున్నటువంటి అభిప్రాయం. మనకి సూర్యుడికి సప్తాశ్వకర ధరవుడు, కానీ మన పార్లమెంటరీ వ్యవస్థ
నాలుగు స్తంభాలతో నాలుగు గుర్రాలను మనం స్వారీ చేస్తున్నాం. కనిపెట్టిన ఐదో గుర్రమే మంచి పౌరుడు, మంచి పౌరుడు. వాడు ఖచ్చితంగా మనల్ని అందరినీ జడ్జి చేస్తాం. ఈ నాలుగు వ్యవస్థలను కూడా ఖచ్చితంగా జడ్జి చేస్తాం. నేనే గొప్ప, నేనేం తప్పు చేయలేదనుకుంటే లేదు లేదు నువ్వు చేశావని చెప్పగలిగే ఒకే ఒక శక్తి పౌరుడికి మాత్రమే ఉంది. కాబట్టి మనల్ని అందరినీ పౌర వ్యవస్థ గమనిస్తుంది అన్నటువంటిది మాత్రం మనం పరిగణలోనికి తీసుకొని వెళ్ళగలిగితే మంచి ఫలితాలు సాధిస్తాం. అల్టిమేట్గా పాత్రికేయ మిత్రులకు కానీ, ఇక్కడికి వచ్చిన మా ప్రజాప్రతినిధులు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, రాజ్యాంగ వ్యవస్థల్లో మాత్రం మనం కాపాడుకుందాం. ఈ ఫ్రెండ్లీ డే నాడు మీకు ఒక మంచి మెసేజ్ ఇద్దామని చెప్పి అనుకోకుండా ఫ్రెండ్లీ డే అయింది. మనం అటువైపుగా వెళ్దామని చెప్పి ఒక ఒక కాన్స్టిట్యూషనల్ ప్రమోషనల్ హెడ్గా, కాబట్టి నేను నా రిక్వెస్ట్, నేను ఎక్కడైనా సరే నాకు కూడా మీరు సందేశం పంపండి. నేను ఏమి వ్యవస్థకు అతీతును కాను, నేను కూడా వ్యవస్థలో అంతర్భాగమే. కాకపోతే మనకి శాసనసభ వ్యవస్థ స్పీకర్ అన్నటువంటి దానికి కొంత అధికమైనటువంటి ప్రాధాన్యమే రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని పరిమితంగాను ఉపయోగించాలి, అవసరం అనుకున్నప్పుడు గట్టిగా కూడా మనం ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అందుకే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అటువైపుగా మనందరం కలిసి అడుగులు వేద్దాం. మన అందరం అనుకుంటే పెద్ద సమస్య ఏంటి, ప్రాబ్లమ్ ఈజ్ అనుకోక లేకపోతున్నాం, అనుకోలేకపోతున్నాం. ఆ అనుకుని మనం ముందుకు వెళ్ళగలిస్తే మంచి ఫలితాలే మనకు వస్తే మంచి కాన్స్టిట్యూషన్, బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మనందరం కాపాడదామని చెప్పి, అది కాపాడగలిగితే పౌర వ్యవస్థకి ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంత గొప్పదైనటువంటి మన రాజ్యాంగ వ్యవస్థను విలువలను కాపాడుతామని చెప్పి తెలియజేస్తూ